సరే ఈ మొత్తం ఆటలో ఈ మొత్తం చదరంగంలో పవన్ కళ్యాణ్ ఎక్కడున్నాడు? పవన్ కళ్యాణ్ అభిమానులకు ఒక విషయం చెప్పాలండి. నేను టీవీ 9లో కానీ ఇతర ఛానల్లో కానీ నేను ఒక మాట చెప్పిన, పవన్ కళ్యాణ్ రాజకీయాలకు పనికిరాడు అని నేను ఒక పదం వాడా. మీకు తెలుసు పవన్ కళ్యాణ్ 100% అన్ఫిట్ ఫర్ పాలిటిక్స్ అన్నా నేను. దాన్ని పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ అర్థం చేసుకున్న విధానం వేరు. ఏమనుకున్నారంటే వేణుస్వామి కోపంతో పవన్ కళ్యాణ్ తిట్టాడు, పవన్ కళ్యాణ్ పనికిరాడు అని. నేను మాట్లాడింది రాజకీయాలు ప్రస్తుత దేశ కాలమాన పరిస్థితులలో రాజకీయాలు చేయాలి అంటే కొన్ని ప్రత్యేకమైనటువంటి అలవాట్లు, ప్రత్యేకమైనటువంటి పనులు చేయగలగాలి రాజకీయ నాయకులు. అలాంటి పనులు చేయడం పవన్ కళ్యాణ్కు చేత కాదు అనేది నా ఉద్దేశం. అంటే ఒక నమ్మక ద్రోహం కానీ, మాట ఇచ్చి తప్పడం కానీ, లేదా ఒక అతి తెలివి రాజకీయాలు చేయడం కానీ, అవకాశవాద రాజకీయాలు చేయడం కానీ, ఇలాంటివి పవన్ కళ్యాణ్ వల్ల కాదు అని నా ఉద్దేశం. అందువల్లే ఆయన రాజకీయాలకు పనికిరారు అనేది ఉద్దేశం. అంటే స్ట్రెయిట్ ఫార్వర్డ్గా ఉన్నటువంటి ఒక వ్యక్తి, స్ట్రెయిట్ ఫార్వర్డ్గా ఆయన ఏం చెప్పాలో అది చెప్తాడు, ఆయన ఏం చేయాలో అది చేస్తాడు. అది ఏమవుతుంది అంటే ఈ ప్రస్తుత దేశకాలమాన పరిస్థితులలో రాజకీయాలకు పనికిరాదు. ఇప్పుడు ఉన్నటువంటిది ఏంది, కప్పగంతు రాజకీయాలు, పొద్దున ఓ పార్టీ రాత్రి ఓ పార్టీ, అంటే సమాజాన్ని బేజ్ చేసుకొని టకా 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 మనం చెస్తాడినట్టుగా పావులు కదుపుతుండాల. పవన్ కళ్యాణ్ అట్లా కాదు, ఆయన స్ట్రాటజీ, ఆయన స్ట్రాటజీ సింగిల్ స్ట్రాటజీ, అది ఆయన ప్లాన్లోనే వెళ్తాడు స్ట్రెయిట్. బట్ అవి నడవవు కదా ఇప్పుడు రాజకీయాలు. నేను చెప్పింది అదే, అలాంటి రాజకీయాలకు పవన్ కళ్యాణ్ అన్ఫిట్ అని చెప్పాను నేను. అన్నప్పుడు సరే నన్ను విమర్శించారు, ట్రోల్ చేశారు. ఇప్పుడు అదే జరిగింది. సో సినిమాల్లోకి అయితే పవన్ కళ్యాణ్ వచ్చే పరిస్థితి కనిపించడం లేదు. ఓకే, సో ఆయన రాజకీయాల్లో కంటిన్యూ ఉంటారు. 2024లో మాత్రం పవన్ కళ్యాణ్ తన ప్రభంజనాన్ని చూపించే అవకాశం ఉంది, చూపిస్తారు. అంటే నేను అది ఎంతవరకు అనేది చెప్పడం లేదు, ఎందుకంటే అప్పుడున్నటువంటి కండిషన్ ప్రకారం ప్రత్యర్థులు ఎవరెవరు అనేది మనం చెప్పలేం. ఎందుకంటే అప్పటికే జూనియర్ ఎన్టీఆర్ కొత్త పార్టీ పెట్టి ఆయన కూడా పార్టీలోకి వచ్చే అవకాశం ఉంది, ఆయన పార్టీ కూడా వచ్చే అవకాశం ఉంది. అచ్చా, తెలుగుదేశానికి సారథ్యం వహించడం ఇలాంటి లేదు, కష్టం. నాకున్న జాతకపరమైన విశ్లేషణ అవగాహన ప్రకారం జూనియర్ ఎన్టీఆర్ తెలుగుదేశంలోకి వస్తారు అని నేను అనుకోను. జూనియర్ ఎన్టీఆర్ కొత్త పార్టీ 2023లో పెట్టచ్చు. ఒకవేళ ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి జూనియర్ ఎన్టీఆర్ కలిసినా ఆయన మాత్రం కొత్త పార్టీకే మొగ్గు చూపుతారు. ఏంటి లక్ష్మీ పార్వతికి ఏం పదవి ఇవ్వట్లేదు అంటే ఏమన్నా? ఇస్తారు, అందరికీ ఇస్తారండి. జగన్మోహన్ రెడ్డి అంటే ఇప్పుడు అంతా హడావిడిలో ఉన్నారు. సో అందరికీ నిన్న పృథ్వీకి ఒకటి ఇచ్చారు, పోసోని గారికి కూడా ఇస్తున్నారు. సో అందరికీ ఖచ్చితంగా, ఎవరెవరైతే వైసీపీ పార్టీలో పనిచేసినారో ఖచ్చితంగా అందరికీ సముచితమైనటువంటి న్యాయాన్ని జగన్మోహన్ రెడ్డి కల్పిస్తారు. మీరు ఆయన బిహేవింగ్ చూస్తున్నారు కాబట్టి ఖచ్చితంగా. సో ఇప్పుడు ఏదో ప్రోగ్రామ్స్ ఉన్నాయి కాబట్టి, జెరూసలం యుఎస్ ప్రోగ్రామ్ ఉంది, అది అయిపోయిన తర్వాత మేబీ మెల్లిమెల్లిగా ఇంకా పదవుల పందిరం స్టార్ట్ అవుతుంది, చైర్మన్స్ కూడా స్టార్ట్ అవుతుంది. నాకు తెలిసినటువంటి ప్రియ శిష్యులు కొంతమంది కూడా చాలా కార్పొరేషన్ చైర్మన్స్ వస్తున్నాయి. సో ఉన్నాయి, చాలా బాగానే ఉన్నాయి పోస్టులు. అవును, కానీ ఎంత బాగానే ఉంది కానీ ఏంటి ఈ మధ్య బాలయ్యబాబును పొగుడుతున్నారు, లేపుతున్నారా ఏంటి? బాలయ్యబాబు గురించి అంటే ఇప్పుడు వ్యక్తిగతమైనటువంటి కొన్ని విషయాలు ఉంటాయండి. నేను ఒకరోజు మీకు ఒక విషయం చెప్తాను. నేను 95-96 అండి, నాకు ఐడియా లేదు ఆ ఇయర్. మన శిల్పారామ ముందు కూర్చున్నాను నేను. కూర్చుంటే ఒక టాటా సుమోలో ఒక వ్యక్తి వచ్చి నా పక్కన కూర్చున్నాడు. అప్పుడు శిల్పారామ్ ఇంత మాదాపూర్ శిల్పారామ్ ఇంత అందంగా లేదు, మామూలుగా చిన్నగా ఒక మట్టితో కట్టి ఉండే. నేను నాకు అలవాటు అక్కడ కూర్చోవడం. నేను వెళ్ళి కూర్చుంటే ఈవినింగ్ 4:35 అయింది. సడన్గా టాటా సుమో వేసుకుని ఒక వ్యక్తి వచ్చాడు, ఒక మామూలు జీన్స్ ప్యాంటు, ఒక మామూలు టీషర్టు స్లిప్పర్స్తో వచ్చి నా పక్కన కూర్చున్నాడు. తను కూడా నేను ఎలా కూర్చున్నా తను అలా కూర్చున్నాడు. ఒక 5 నిమిషాలు అయినాక ఎందుకో నాకు ఎవరో బాగా తలకాయ దిప్పి చూస్తే పవన్ కళ్యాణ్. ఓ, అంటే అంత సింప్లిసిటీ ఉన్న వ్యక్తి. ఇప్పుడు షూటింగ్లో కూడా, ఇప్పుడు సుస్వాగతం మూవీ నేనే ముహూర్తం పెట్టినా, బంగారం చాలా సినిమాలు పవన్ కళ్యాణ్ గారివి నేను ముహూర్తం పెట్టినా. చూడాలనుంది సినిమా షూటింగ్లో చిరంజీవి గారి సినిమా అవుతున్నప్పుడు నేను ఆ సెట్ ఇన్ఛార్జ్ ఉండి, అమ్మవారి టెంపుల్ కాళీమాత టెంపుల్స్ ఇన్ఛార్జ్ నేను ఆ సినిమాలో. అప్పుడు ఈయన వచ్చారు, ఇంకా పవన్ కళ్యాణ్ గారు వచ్చి షూటింగ్కి వచ్చేది. సో ఎంత సింపుల్గా ఉండేదంటే జూనియర్ ఆర్టిస్టులో ఫుడ్ తినేవాడు. ఓకే, అంటే సపరేట్గా మనకు మీకు తెలుసు ప్రొడ్యూసర్స్కి వాళ్ళకి పెట్టే ఫుడ్ తినేవాడు కాదు. సో పవన్ కళ్యాణ్ మెంటాలిటీ అది. సో పవన్ కళ్యాణ్ వ్యక్తిగతంగా ఆయనతో చూసిన తర్వాత మనకు ట్రావెల్ అయినాక ఆయన పర్సనల్ లైఫ్ వేరు, ఆయన పొలిటికల్ లైఫ్ వేరు. నేను పొలిటికల్ లైఫ్ గురించి నేను మాట్లాడను, బట్ పర్సనల్గా పవన్ కళ్యాణ్ ఉండే విధానం చాలా డిఫరెంట్గా ఉంటుంది. అంటే వాళ్ళు ఆయన బిహేవింగ్ చేసే విధానము. ఇప్పుడు రజనీకాంత్ గారు ఉన్నారు, రజనీకాంత్ గారు ఒక స్టూల్ మీద కూర్చుంటారు, ఎందుకంటే పెదరాయుడు ముహూర్తం మేమే పెట్టినాం కాబట్టి. పెదరాయుడు సినిమా అప్పుడు ఆయనతో మాకు కొన్ని రోజులు ట్రావెల్ చేసాం కాబట్టి నాకు తెలుసు ఆయన ఎట్లా ఒక పక్కన సెట్లో స్టూడియోలో ఫ్లోర్లో పక్కన టవల్ తీసి టవల్ వేసుకుని పడుకుంటారు. షాక్, కళ్ళతో చూస్తే అసలు
రజనీకాంత్ ఏనా అని పిచ్చెక్కిపోతుంది. సో సేమ్ పవర్ స్టార్ కూడా అంతే, ఈయన కూడా అంతే. పవన్ కళ్యాణ్ గారు కూడా ఏం చేస్తారు, మామూలు జనాలతో అన్నం తింటారు. అంటే ఈయన తింటారని భయానికి వాళ్ళు మంచి ఫుడ్ పెడతారు అక్కడ. సో మామూలు జనాలతో ఫుడ్ తింటారు. సో ఈయన బిల్డప్లు ఉండవు, చాలా సింపుల్ అన్న, చాలా సింప్లిసిటీ. సో ఇవన్నీ పవన్ కళ్యాణ్ దగ్గర ఉంటాయి. సో అదే పరిస్థితి హడావిడి ఉన్నప్పటికీ బాలయ్యబాబు దగ్గర ఒక సిస్టమేటిక్ దృశ్యం నేను, ఎందుకంటే బాలయ్యబాబుతో ట్రావెల్ చేసినప్పుడు సమరసింహారెడ్డి ముహూర్తం నేనే పెట్టిన, నరసింహనాయుడు ముహూర్తం నేనే పెట్టిన. సో బాలయ్యబాబుది ఏంటంటే ఒక మనిషిని నమ్మితే ఇంకా దేనికైనా సరే, ఇంకా ఆయన ప్రాణం వేయడానికైనా సిద్ధం. ప్లస్ ఆయన టైం పంక్చువాలిటీ, మనము బాలయ్యబాబు కదా మనం ఈ టైంకి పోతున్నామంటే 10 నిమిషాల ముందు మన కోసం రెడీ ఉంటారు ఆయన. ప్లస్ ఆయన ఇచ్చే మర్యాద, అంటే అందరు ఇవ్వాలని ఏముంది, నేను అందరినీ చూసా, సినిమా ఇండస్ట్రీని మొత్తం చూసిన, పొలిటీషియన్స్ని చూసిన, ఏ పొలిటీషియన్ ఎట్లా బిహేవ్ చేస్తాడు, ఎవరు ఎంతవరకు మనకు వెలివిస్తారని మనకు తెలుసు. మనం వెళ్ళి కూర్చోగానే ఫస్ట్ ఒక సిస్టమేటిక్గా మన దగ్గరికి వాటర్ వస్తుంది, తర్వాత టీ కాఫీ. ఆ టీ కాఫీలో కూడా కాంప్రమైజ్ ఉండదు, మీరు టీ తాగితే టీ, కాఫీ తాగితే కాఫీ, అది కూడా మళ్ళీ చెప్పే విధానం వేరుంటుంది. సో ప్రతిదీ సిస్టమేటిక్ ఉంటుంది. అప్పుడు మనకేమనిపిస్తుంది, ఆయన మాట్లాడే విధానం కానీ, ఇప్పుడు ఎవరన్నా వచ్చి ఫోటో దిగుతామంటే దగ్గరుండి ఫోటో దిగి మళ్ళీ ఆ ఫోటోలు పంపించడం వాళ్ళకు, పంతులు గారికి లేదా ఈ పర్సన్కు బిఎస్ గారికి ఇవ్వండి, ఈ పలాని ఫోటోలు పంపించండి అని ఆ కోఆర్డినేషన్, ఆయన మళ్ళీ మనకు ఫోన్ చేసి మళ్ళీ పద్ధతిగా మాట్లాడి మీకు అది రిసీవ్ అయిందా అని చెప్పి మాట్లాడి ప్రతిదీ. అంటే బయట మీడియాలో బాలకృష్ణ గారికి, వ్యక్తిగతంగా లోపలుండే బాలకృష్ణ గారికి అసలు పోలికే లేదు. సో అందువల్ల నేను ఇప్పుడు చెప్తేనే కదా, ఇప్పుడు కొంతమందికే ఒక రేంజ్ వరకు వెళ్ళేటువంటి అవకాశం. సో మాకు వ్యక్తిగతంగా లోపలి వరకు వెళ్ళే అవకాశం దొరుకుతుంది. అంటే మాకు ఒక, మేము ఒక బ్రాహ్మణ్స్ అనుకోండి, యాస్ట్రాలజర్ అనుకోండి, మాకు వాళ్ళ హాల్లోకి వెళ్ళేటువంటి ఫ్రీడమ్ మాకు ఉంది, ఎంత సెలబ్రిటీస్ అయినా. సో వాళ్ళు నిజమైన క్యారెక్టర్ని మేము స్టడీ చేయగలుగుతాం, ఎందుకంటే ప్రతి వ్యక్తి అవి బయటకు వచ్చినప్పుడు ఒక మాస్క్ వేసుకొని వస్తారు. మాస్క్ లేకుండా చూడగలిగింది ఒక్క నేనొక్కడే, అంటే నేనొక్కడే నాలాంటి వాళ్ళు కొంతమంది. సో ఆ మాస్క్ అనేటువంటిది లేకుండా నేను బాలయ్యబాబును చూశాను కాబట్టి నాకు నచ్చాడు. అదే పవర్ స్టార్, సేమ్ పవన్ కళ్యాణ్ గారు కూడా అంతే. అదే చెప్తున్నా, వాళ్ళు వ్యక్తిగతంగా వీళ్ళందరూ చాలా మంచోళ్ళు. ఎవరైతే వ్యక్తిగతంగా మంచోళ్ళు ఉంటారో వాళ్ళందరూ సమాజంలో చెడ్డవాళ్ళుగా భావింపబడతారు. అంతేనా, లేదంటే ఏమన్నా రాజయోగంలో మీరు చెప్తున్నారంటే రాజయోగం లాంటిది ఏమన్నా? ఏం, నేను రాజయోగానికి బెండ్ అయ్యే వ్యక్తినే కాదు, డబ్బుకు బెండ్ అయ్యే వ్యక్తినే కాదు, నాకు ఈ పవర్ ఇవన్నీ మనం చూడని కాదు. కోట్ల విజయభాస్కర్ రెడ్డి గారి దగ్గర నుండి, చెన్నారెడ్డి గారి దగ్గర నుండి, అప్పటి నుండి నేను వాళ్ళ గవర్నమెంట్ కార్యక్రమాలు అప్పుడు చిన్న పిల్లోని నేను, అప్పటి నుండి నేను చేసేవాడిని. 1994 చంద్రబాబు నాయుడు గారిని ఫైనాన్స్ మినిస్టర్గా సెక్రటరీలో కూర్చోబెట్టాను నేను. అప్పటి ఈనాడు పేపర్లు ఉంటే చూడండి మీకు అనిపిస్తుంది. 2004 సీఎంగా మనమే కూర్చోబెట్టినాం, 1998 సీఎంగా కూర్చోబెట్టినాము. సో 2004 వరకు ఆయన చేసే కార్యక్రమాలు ఆల్మోస్ట్ ఆల్ మన పేపర్లలో నా ఫోటో ఉంటుంది. సో ఇవాళ కొత్తగా నేను స్టార్డమ్ను చూసి, లేకపోతే వీళ్ళు ఎవరిని చూసి, 11 గన్మెన్లు చిరంజీవి గారికి ఉండేవాళ్ళు గరణమూడు. అప్పుడు ఆయన నడుచుకుంటూ వస్తుంటే చుట్టూ 11 గన్మెన్లు ఉండేవాళ్ళు చిరంజీవి గారికి. గరణమూడు ఓపెనింగ్ మేమే చేసినాము. బాలయ్యబాబు ముద్దుల మామయ్య బాలగోపాలు సినిమా అప్పుడు మీరు నమ్మరు, ఆయన వెనకాల ఒక డీసీఎం నిండా కమాండోస్ వచ్చేవాళ్ళు. అప్పుడు పెద్ద ఆయన సీఎం ఎన్టీఆర్ గారు. ఇంక అంతకంటే గొప్పతనం ఏముంది? అంత సెక్యూరిటీ ఉన్న ఒక హీరో పేరు చెప్పండి నాకు ఇప్పుడు. లేదు, మన మేడ్చల్ దాటినాక దొంతి అని ఒక విలేజ్ ఉంటుంది, బాలగోపాలుడు సినిమా షూటింగ్ అవుతుంది. అక్కడ బాలయ్యబాబుతో పాటు వచ్చినటువంటి ఒక డీసీఎం నుండి వచ్చారండి గన్మెన్లు. ఒక డీసీఎం నుండి, అప్పుడు పెద్దయిన సీఎం. అంటే ఒక హీరో అంతమంది సెక్యూరిటీ, అతని దగ్గరికి వెళ్ళాలంటే మీకు ఎంత రీచ్ ఉంటుంది? చిరంజీవి గారి దగ్గరికి వెళ్ళాలంటే ఎంత రీచ్ ఉంటుంది? సో అట్లాంటి సిచ్యువేషన్లోనే వాళ్ళతో మూవ్ అయినటువంటి సందర్భం మాది. సో వాళ్ళందరినీ చూసి వచ్చినటువంటి సందర్భం. ఇవాళ రాజయోగం వస్తుంది అంటే, ఇప్పుడు రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు నేను చాలా క్లోజ్గా ఉండి రాజశేఖర రెడ్డి గారి కార్యక్రమం 2-3 చేయించడం జరిగింది. సో రాజశేఖర రెడ్డి గారి ఫ్యామిలీ అంతా కూడా యాక్చువల్గా కృష్ణ గారికి వీరాభిమానులు, కృష్ణ గారు అండ్ ప్రభాస్కి. సో ప్రభాస్ తోటి వాళ్ళు ఒక సినిమా చేసినారు యోగి అని, ఆ యోగి సినిమా ముహూర్తం నేనే పెట్టినా. సో అందరినీ చూసిన, అందరి గురించి తెలుసు. ఇది వీళ్ళని ఏదో రాజయోగాలు ఉన్నాయని వాళ్ళని ఎత్తడం వల్ల నాకు వచ్చే లాభం ఏం లేదు. ఎందుకంటే ఇలాంటి మరిన్ని ఎక్స్క్లూజివ్ ఇంటర్వ్యూస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఇక్కడ ఒక గంట ఉంటుంది, దాని ఒక్క గుద్దు గుద్దితే మేము పెట్టే నోటిఫికేషన్స్ అన్ని మీకు వచ్చేస్తాయి. Hi, this is Ajay. Hi, this is Vijay Antony. Hi, this is Ramya Palpuli. Hi, this is Ananya Nagalla. Hi, this is Amit. Hi, friends. I am Sritej. Please subscribe. Please subscribe. Please subscribe. Please subscribe. Please subscribe. Top Telugu TV. 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 For more details, please
లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్.